ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేదెవరు? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక గట్టి పోటీ ఇస్తారని చెబుతోంది పనబాక లక్ష్మి గారి అభ్యర్థిత్వంతో. అలాగే వైసీపీ నుంచి కొత్తగా బరిలోకి దిగిన గురుమూర్తి గారి గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది? మనతో కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. ఎలా చూడాలి ఇప్పుడు జరుగుతున్న జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఏమైనా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? మా తిరుపతి పట్టణం ఒక ఆనవాయితీ ఒకటి ఉంది. ఈ తిరుపతి పట్టణంలో ఇప్పుడు దాకా చాలా బై ఎలక్షన్ జరిగింది. ఒక సాంప్రదాయం ఒకటి ఉంది, ఎవరైతే చనిపోతే ఆ కుటుంబం సభ్యులకే ఇవ్వడం, ఆ కుటుంబంనే గెలవడం ఒకటి, లేదా ఆ కుటుంబ ఏదైతే పార్టీ చనిపోయిన తర్వాత ఆ పార్టీకే వదిలిపెట్టడం. గత వైఎస్ఆర్సీపీ పోయిన 2014 ఎలక్షన్లో మా తిరుపతి శాసనసభ్యులు వెంకటరమణ గారు చనిపోయినప్పుడు ఆ స్థానాన్ని వైసీపీ వదులుకుంది. ఎందుకంటే గౌరవంగా ఒక సాంప్రదాయం తిరుపతిలో ఒకటి ఉంది కాబట్టి వదిలేశారు. అట్లానే ఇప్పుడు రెండోసారి ఇప్పుడు మా తిరుపతి ఎంపీ గారు చనిపోయినారు, మళ్ళీ దుర్గాప్రసాద్ గారు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని వాళ్ళ విజ్ఞతగా వదిలేశారు. అది వాళ్ళు పోటీ పెట్టకూడదు, మళ్ళీ ఎందుకు పెట్టినారో అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఒకటి. రెండవది ఏంద్రా అంటే తిరుపతి అనేది ఇక్కడ కొత్త కొత్త వాదనలు వస్తున్నాయి. ఈ బీజేపీ అనేది ఇక్కడ కొంచెం కొత్త కొత్త మేనిఫెస్టోలు తీసుకొస్తున్నాం, ఇక రకరకాల హైదరాబాద్లో ఆడిన తెలంగాణలో ఆడిన ఆటలే తిరుపతి నుంచి కూడా మొదలు పెట్టాలి అన్న ఒక సందేశాలు వివిధ మాధ్యమాల ద్వారా మాకు అందుతున్నాయి. దాని ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, తిరుపతి 260,000 చీలుక మెజారిటీతో గెలిచిన సీట్ ఇది తిరుపతి వైఎస్ఆర్సీపీ సీటు. ఈ సీటుని ఎన్ని ఏం చేసినా కూడా, ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్క ఇప్పుడు కొన్ని చాలా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ ఇంటికే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకే చేర్చింది. అందుకోసం ఈ వైసీపీ ఇక్కడ గెలవడం చాలా సునాయాసం, నల్లేరు మీద నడక ఈజీగా దాటేసి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తుందని నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మేము ఇక్కడ తిరుపతి పట్టణంలో హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, అందరం ఇప్పటి చరిత్ర తిరుపతి పట్టణ చరిత్రలో సోదరులను వలె ఉన్నాం. నిజంగా చాలా సంతోషం వేస్తుంది మాకు. మిగతా ప్రదేశాల్లో ఈ మాధ్యమాల ద్వారా చూసిన తర్వాత మేము ఇక్కడ ఎవరు ప్రతి ఒక్క సోదరులు ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి ఒక హిందూ ముస్లింలు అంతా సోదరుల వలె అన్ని మా పండుగలకు వాళ్ళు వస్తారు, వాళ్ళ పండుగలు మేము పోతాము, ఈవెన్ కొండ మీద గుడికి దర్శనాలకు పోతాము, మా ఇళ్ళలో పండుగలు రంజాన్ బక్రీద్ వాళ్ళు ఇళ్ళకి వస్తారు, ఈవెన్ పూజారులు కూడా మేమంతా కలిసి ఉంటున్నాం. ఒక మనశ్శాంతి ప్రశాంతమైన వాతావరణం తిరుపతి ఉంది. దయచేసి బీజేపీ సోదరులకి ఏదైతే వాళ్ళు రకరకాల ఉద్దేశాల్లో వస్తున్నారు వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి మీ యొక్క ఈ కపట కుల ఈ మత రాజకీయాలని వేరే చోట ప్రదర్శించండి, కానీ తిరుపతి పట్టణాన్ని ప్రశాంతంగానే ఉంచండి. ఇది నా యొక్క సందేశం. తెలుగుదేశం అన్నది మీరు చెప్పిన రాజకీయ సాంప్రదాయం ఏదైతే ఉందో అది 2012 తిరుపతిలోనే కాదు, కర్నూలు జిల్లా ఆలగడ్డలో జరిగినప్పుడు, ఇప్పుడు బొమ్మాకిలి ప్రియ గారు తర్వాత గెలిచారంటే ఎలా జరిగారు ఏంటని అందరికీ తెలిసింది. కానీ ఒక అడుగు ముందేసి టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం, ఒక ధీమా ఉందా టీడీపీలో ఖచ్చితంగా గెలుస్తాము, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందుకే మీరు అన్న రాజకీయ సాంప్రదాయాన్ని తొంగలోకి తొక్కి టీడీపీ ఒక అడుగు ముందుకేసింది అనుకోవాలి? అదంతా వాళ్ళ కలక పగటి కలక అంటున్నారండి. ఇక్కడ వైసీపీ క్యాడరే కాదు, పబ్లిక్ మెయిన్ ఓటు వేయాల్సింది పబ్లిక్. పబ్లిక్ చాలా అవేర్నెస్ ఉంది. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పబ్లిక్కి ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి ఎన్ని పథకాలు చేరినాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు, ఏం చేరినాయి ఏం చేయలేదు అనేది. ఈ 1.5 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క పథకం అమ్మఒడి కావచ్చు, 1-2 చెప్పుకోలేం, చాలా పథకాలు వాళ్ళ పథకాలు అవి డైరెక్ట్ ఆటోమేటిక్గా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఖాతాలో జరిగిపోతున్నాయి, డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో జరిగిపోతున్నాయి. అందుకోసం ఇక్కడ ఎటువంటి సందేహం కుసంతకర సందేహం కూడా లేదు వైసీపీ గెలవదు అనేది. సింపతి ఓటింగ్ వర్కౌట్ అవుదా? పనబాక లక్ష్మి గారు గతంలో పోటీ చేసి ఓటమి చెందున్నారు, ఆ సింపతి ఏమి వర్కౌట్ అవుదా టీడీపీకి? అంటే పనబాక లక్ష్మి గారు మా తిరుపతి పట్టణానికి కావచ్చు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి కావచ్చు, ఏమన్నా చేసి ఉంటే ఏదన్నా ఇక్కడ సాధించామే. గత కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా మా తిరుపతి రైల్వే స్టేషన్ కానీ, ఆ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా తిరుపతి శ్రీ సిటీ కానీ, ఐఐటీ కానీ ఎన్ని ఉన్నాయి, ఏదన్నా సాధించుంటే మేము ఆమె సింపతి అనేది ఒకటి వస్తుందన్నచ్చు. ఆమె అసలు ఆమెది ఇదే కాదు, అంటే ఆమెకి ఏమైనా చేసి ఉంటే సింపతి అనేది వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ సింపతి అంటే మాకు రావాలి, ఎందుకంటే మేము ఒక ఎంపీని పోగొట్టుకున్నాం చనిపోయినాడు, అది కూడా కరోనా అనే ఒక మహమ్మారి వాళ్ళు చనిపోయినారు. సింపతి రావాలంటే మాకు రావాలి.
ఇంకా మేము ఎందుకు ధీమాగా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క రెండికి చేర్నాయి కానీ వైసీపీ అభ్యర్థికి సంబంధించి కుటుంబంలో వ్యక్తికి ఇవ్వలేదు సీటు బయట వ్యక్తికి ఇచ్చారు అది ఎలా సింపతి క్యాలిక్యులేట్ చేయాలి కుటుంబానికే ఫస్ట్ ఆఫర్ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుగమ కుటుంబంలో బల్లి దుర్గా ప్రసాద్ గారి కొడుకు ఆయన సుగముఖత అంటే ఆయన పోటీ చేయదలుచుకోలేదు ఇంట్రెస్ట్ చూపించలేదు కావున ఆయనకి ఎమ్మెల్సీ కావాలని అడగడం వల్ల ఆయనకి అది కేటాయించేసి ఇంకా నెక్స్ట్ ఆప్షన్లో గురుమూర్తి గారిని ఆయన సౌమ్యుడు ఒక డాక్టరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేశారు అన్న ఒక ది బెస్ట్ పాయింట్ మా కార్యకర్తలు ఇప్పుడుదో వాస్తవం చెప్పాలంటే గురుమూర్తి గారిని ఇప్పుడుదో చూడలే కానీ మా నాయకుడికి సేవ చేశాడన్న ఒక 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 మాకు కృతజ్ఞత ఉంది అందుకోసం మేము ఆయన్ని యాక్సెప్ట్ చేస్తున్నామండి అంటే ఎంత మెజారిటీ ఊహిస్తున్నారు మీరు 250,000 మెజారిటీ దాటాలి అనేది ఒక టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ అనేది మీరు కరెక్ట్ చెప్పినారండి మేము 250,000 అన్నది కాదు గతంలోనే మేము సాధించాము ఈసారి ఇంకా ఎక్కువ ఎందుకంటే సంక్షేమ పథకాలు చేర్నాయి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల సొంత ఇల్లు సొంత జాగాలు ఇన్నాళ్ళ 25 కూడా చేరుతున్నాయి ఇంకా చేరబోతున్నాయి అడగింది అన్ని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం 3 లక్షల పైజీలుగా మెజారిటీతో ఖచ్చితంగా ఏదో ఒక మీరు అడిగారనేది కాదు ఖచ్చితంగా 3 లక్షల పైజీలుగా ఓట్ల మెజారిటీతో మేము తిరుపతి ఎంపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ చంద్రబాబు గారు సొంత జిల్లా కూడా ఒక ప్రతిష్టాత్మక ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ జరుగుతున్న ఎన్నికలు ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు ఒక 5% ఓటింగ్ వస్తే వైసీపీ ఇంటికి వెళ్ళిపోద్ది అనేది మద్యపాన నిషేధం పేరుతో మద్యం ధరలు పెంచేశారు మందుబాబులు అందరూ వ్యతిరేకత ఉన్నారు ఖచ్చితంగా 5% ఓటింగ్ మన ఖాతాలో పడుతుంది అనేది ఒక ధీమా ఎలా చూస్తారు ఉందా వ్యతిరేకత అండ్ వ్యతిరేకత అనేది పాలసీ స్టార్ట్ అయినప్పుడు పాలసీని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైంని వాళ్ళు అటనే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు కానీ ఆ టైం దాటేసిందండి టైం దాటేసి ఇప్పుడు మద్యంపాలెం ఇంతకుముందు ప్రైవేటీకరణ ఉండింది మద్యం దుకాణాలని ఇప్పుడంతా ప్రభుత్వపరం అయిపోయినాయి మద్యం పాలసీ ఆల్రెడీ మేనిఫెస్టోలోనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పట్టాలంటేనే షాక్ కొట్టేటట్టు చేస్తామని చెప్పిందే చేస్తున్నారని చెప్పండి ఏం చేయాల ఒకటి మద్యం తిరుపతి పట్టణాల్లో పర్టికులర్గా తిరుపతి పట్టణంలో మద్యాన్ని మేము వద్దు మద్యరహిత పట్టణంగా తిరుపతిని అని మేము మా నాయకుడు అయినటువంటి భూమన కన్నాగరెడ్డి గారు తిరుపతి శాసనసభ్యులు వాళ్ళు దీక్షలు కూడా చేసినారు అదే కోవలో పోతా ఉన్నాం కాబట్టి ఒకటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు గారు అండి ఒకటి మీరు పులివెందులు చూడండి ఎట్టుంటుందో ఒక బ్రహ్మాండమైన సిటీ మాదిరి ఉంటుంది ఆ రోడ్లు కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ అక్కడ ఉండే బిల్డింగ్లు కానీ అదే కుప్పం నిపో చూడండి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి పనిచేశారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పాలించిన ఒక శాసనసభ స్థానాన్ని ఆయన అనుకుంటే ఏదో వాటికన్ సిటీ ఇంకో సారీ చాలా గొప్ప పట్టణంగా స్మార్ట్ సిటీకి తీసుకుపోయి ఉండొచ్చు కానీ ఆయన హాయంలో పుట్టింది ఆయన గత పీరియడ్లోనే స్మార్ట్ సిటీలన్నీ వచ్చాయి కుప్పంని ఎందుకండి స్మార్ట్ సిటీగా తీసుకోవాలి ఆయన ఎందుకంటే ఆయనకి ఆ సత్తా లేదు మాటలు మాట్లాడతాడు కానీ అభివృద్ధి శూన్యుడు ఆయన పార్టీ క్యాడర్ ఏదో మేలు చేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఆ పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మాత్రమే మేలు చేశాడు ప్రజలకు మేలు చేయలేదండి సార్ మీరు చెప్పండి ఎలా చూస్తున్నారు ఈ ఎన్నికల్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అన్ని పార్టీలకి కూడా కానీ వైసీపీ రూలింగ్లో ఉంది అదొకటేనా ధీమా గెలుపు సాధించే అవకాశాలు ఎలా సార్ నేను ఈరోజు యావత్ ప్రజానీకానికి ఒకటే ఒక మాట చెప్తున్నా తిరుపతి గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం పోరాటాలతో ఊపిరి పోసుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సమ్ముఖతతో అందలాన్ని అందిస్తే ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన కేవలం అనతి కాలంలోనే అంటే సుమారు 1.5 సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఇటు భారతదేశంలోనే ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్ పరుగులు వెళుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక తిరుపతి ఉప ఎన్నికలు దురదృష్టవశాత్తు ఇక్కడ ఎంపీ గారు చనిపోవడం వల్ల మా ఆ ఎన్నికలు రావడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇక్కడ మాకు ఎవరు పోటీ లేరు మాకు మేమే సాటి ఈ జరగబోవు ఎన్నికలు వారు వన్ సైడ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ప్రజలు గతంలో చంద్రబాబు యొక్క అవినీతితో దాదాపు 600 అబద్ధపు హామీలతో గత ఎన్నికనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇటు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి వారు అందిన కాడికి దోచుకోవడం దాచుకోవడం అనే ప్రక్రియను వాళ్ళు కొనసాగిస్తే ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారు 151 సీట్లతో వారికి అధికారం చేయించుకోవడం జరిగింది వాళ్ళకి అందలం ఎక్కించడం జరిగింది ఇక బీజేపీ ఈరోజు 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం
ప్రతి భారతీయుడి రెక్కల కష్టంతో నిర్మించబడింది. కానీ ఈరోజు గత 6 సంవత్సరాలుగా భారతదేశం ప్రమాదపు అంచుల్లో ఉంది. ఎందుకంటే ఇటు ఒక పక్క మత సామరస్యం పరంగా ఎత్తుకున్న మరో పక్క ఆర్థిక వ్యవస్థ, ఒక పక్క వాణిజ్యం, విద్యారంగం, స్త్రీ సాధికారికత, ఏ విధంగా చూసినా కూడా భారతదేశాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టాలనేది, అదే విధంగా మనువాద మరోమారు మనువాద చట్టాలను నల్ల చట్టాలను తెచ్చాలనేది బీజేపీ యొక్క ప్రయత్నాలనేది ప్రతి సగటున భారతీయుడికి తెలిసిన విషయమే. ఏది ఏమైనా మేము మాత్రం నిర్లక్ష్యానికి మాత్రం ఎటువంటి తావు ఇవ్వము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను తిరుపతి గడ్డ మీద రెపరెపలాడుస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తున్నారు యావత్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క తెలుగింటి కూడా ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఇటు రైతన్న కానివ్వండి, అటు మహిళలు కానివ్వండి, ఇటు బాలబాలికలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆనందాలతో సంతోషంగా గడుపుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెక్కల కష్టం, ఆయన యొక్క సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం, ఆయన చూసినటువంటి యొక్క ప్రతి ఒక్క కష్టానికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందులో అనుగుణంగా గత 40 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చేయలేని అభివృద్ధి, కేవలం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తక్కువ కాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దానికి 10 రెట్లు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. టీడీపీ మైనార్టీ ఓటింగ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్న పరిస్థితి, రంజాన్ తోఫా వంటివి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయి, మైనార్టీలకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. సార్, సుమారు 20 నుండి 25 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అది ఏ రోజు కూడా వారి యొక్క సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తూ మైనార్టీలను పక్కన ఓటింగ్ మాత్రమే ఉపయోగించింది. మీరు ఒకసారి గతంలో కూడా గమనిస్తే, ఇప్పుడు గమనిస్తే కూడా ఏనాడు కూడా మైనార్టీలు మాత్రము తెలుగుదేశం ప్రభుత్వం వైపు కానీ చంద్రబాబు వైపు కానీ మొగ్గు ఖచ్చితంగా చూపెట్టలేరు, చూపెట్టరు కూడా. ఎందుకంటే చిన్న ఉదాహరణతో నేను ఈ మాట చెప్తా, తెలుగుదేశానికి మైనార్టీలకు ఉన్నటువంటి సంబంధం ఇదే. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నంద్యాల గుంటూరులో జరిగినటువంటి నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో మా మైనార్టీ హక్కుల కోసము నంద్యాలకు చెందినటువంటి ఒక 4 యువకులు మా హక్కులను మాకు ఇవ్వండి అని ప్లేకార్డులు చూపించిన చిన్న కారణంతో వారి మీద భారతదేశంలోని అతిపెద్ద నేర చట్టాలైనటువంటి దేశద్రోహం కేసు వారి మీద మోపడం జరిగిందంటే మైనార్టీల పట్ల చంద్రబాబుకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం అయిపోయింది. మీరు అంతేందుకు ఇప్పుడు చూడండి, ఒక 2 నెలల క్రితం ఇదే కర్నూలులో అబ్దుల్ సలాం గారు తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి 25 లక్షల యక్షకేశ ప్రకటించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, మా మంత్రులు, మా నాయకులు, మేము సైతం అక్కడ చేరుకొని వారికి ఆత్మీయ భరోసా ఇచ్చాం. అదేవిధంగా వారి కుటుంబంలో ఒక వ్యక్తికి మేము ఉద్యోగం కూడా అందించడం జరిగింది. దీన్ని రాజకీయం చేస్తూ రాజకీయంగా భూస్థాపితమైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పార్టీ ఉనికి కోసం ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో తిరిగి అక్కడ శవ రాజకీయాలను నిర్వహించాడు. సుమారు వారి యొక్క పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి 1 నెల నుండి 2 నెలల వరకు అక్కడ కార్యక్రమాలు చేశారు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్లోని అందరూ గమనించదగ్గ విషయమే. కాబట్టి ఈ మైనార్టీలను ఒక ఓటు బ్యాంక్ మాత్రమే చూసారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? మీరు చెప్పేది అదే. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. కానీ ఇంకొక వాస్తవం ఏమంటే వారికి తెలుసు కూడా, చంద్రబాబుకు తెలుసు మైనార్టీలు, ఎందుకంటే స్వతంత్ర భారతావనిలో మైనార్టీలకు ఎవ్వరూ చేయలేని ఒక అతిపెద్ద కార్యం ఏదైతే రిజర్వేషన్ ఉందో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు మైనార్టీకి మా సామాజిక వర్గానికి చెందిన పిల్లలు కానివ్వండి, యువతి యువకులు, ఇటు డాక్టర్లుగా, అటు లాయర్లుగా, వివిధ పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎదిగి ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్ళు స్థిరపడ్డారంటే అది కేవలం ఆయన ఇచ్చిన 4%. అదే మీరు చంద్రబాబు ఎత్తుకోండి, గతంలో 3 సార్లుగా సీఎంగా ఉన్నాడు. ఆయన మైనార్టీలకు ఏం చేశాడు? గత ప్రభుత్వంలో కూడా ఒక మైనార్టీ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు, ఒక మైనార్టీ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.
కేవలం అధికారానికి ఒక ఎలక్షన్లకు ఆరు నెలల అతి తక్కువ కాల వ్యవధి ఉందన్నప్పుడు మైనార్టీ ఫండ్స్ అతను రిలీజ్ చేయడం జరిగింది. ఆ మైనార్టీ ఫండ్స్లో కూడా 70% ఫండ్స్ని తిరగా ప్రభుత్వం వెనకాలకి తీసుకుంది ఖజానాకి. అది కాకుండా ఆరు నెలలు ఉందంటే అప్పుడు ఆయన మంత్రి పదవి ఇచ్చారంటే ఆయనకు మైనార్టీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అందరికి తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు కాదు కదా, ఎప్పటికి కూడా మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కే ఉంటారు తప్పిస్తే తెలుగుదేశం పక్క. ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కర్నూలులో, ఈ వైఫల్యం కంప్లీట్గా వైసీపీ ప్రభుత్వానిది అనేది ఇప్పటికీ టీడీపీ ఆరోపిస్తుంది. అందులో ఆ ఘటనలో ఎస్ఐని ఒక హెడ్ కానిస్టేబుల్ని కేవలం అరెస్ట్ చేసి ఇమీడియట్గా బెయిల్ ఇచ్చి వదిలేశారు అనేది. సార్ మీరు నేను ఒక మాట చెప్పుకున్నా, ఇక్కడ సుస్పష్టమైనటువంటి ఒకే ఒక్క పచ్చి నిజం ఏమిటంటే ఏ సీఎం కూడా గతంలో తీసుకోలేని ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అబ్దుల్ సలాం గారు ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఆయన దృష్టికి మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు నాయకులు మేమంతా తీసుకుని వెళ్తే వెంటనే స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దానికి బాధ్యత అనేటువంటి సీఐని సస్పెండ్ చేయడమే కాకుండా హెడ్ కానిస్టేబుల్ వారిద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించి వెంటనే వాళ్లకు రిమాండ్కి పంపించడం జరిగింది. దాని తర్వాత రోజే, ఇక్కడే అసలు వాస్తవం ఏమంటే దాని తర్వాత రోజే ఎవరైతే తెలుగుదేశానికి అధికార ప్రతినిధిగా కార్యదర్శిగా ఉన్నటువంటి ఆ లాయరు, తెలుగుదేశం ప్రభుత్వం చెందిన లాయర్ వెళ్ళి అతను బయటికి బెయిల్ మీద తీసుకొని వచ్చారు. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరు చేశారు, ఎవరు దోషులను కాపాడే ప్రయత్నం చేశారు, ఎవరు దోషులను నిలబెట్టే ప్రయత్నం చేశారని మనకు సుస్పష్టం. మళ్ళీ వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి మేము కష్టపడి వాళ్లకు ఎఫ్ఐఆర్ రిమాండ్ పంపిస్తే ఎఫ్ఐఆర్ కట్టి అని వీళ్ళు మళ్ళా బెయిల్ మీద తీసుకొని వచ్చారని బెయిల్ రద్దుకు తిరగా హైకోర్టులోకి మా వాళ్ళు పిల్ చేశారు. దీనివల్ల ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రజలు తెలుసుకోగలరు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మైనార్టీ సామాజిక నిరుపేద కుటుంబం, వాళ్ళే సుమారు ఒక సంవత్సర కాలంలో పుట్టడు దుఃఖంతో ఉండి అయిన వాళ్ళని కోల్పోని వాళ్ళు ఆత్మ బాధతో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓదార్చాల్సింది పోయి అక్కడ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి వాళ్ళను తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడామని ప్రేరేపించడం నిజంగా టీడీపీ పార్టీకి వారి దిగజారు నిదర్శనానికి. ఒక్క ఘటనతో మైనార్టీ వ్యతిరేకత తెచ్చిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందా? అప్పుడు ఒకటి, ప్రజా సంక్షేమంలో తెలుగుదేశం సక్సెస్ అయింది లేదు కాదు కూడా. ఎందుకంటే వారికి గత 2 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళకు ఒక చిన్న పాయింట్ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు మేము ఇవ్వాల. ఎందుకంటే ఆ హక్కు ఏ విధంగా ఇచ్చామంటే మేము ప్రజలకు సంక్షేమ పథకాల రూపాల్లో ఇచ్చాము మేము. సో దానివల్ల ఇది అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చెప్పాలంటే చేతిలో ఒక లిస్టు పెట్టుకొని చెప్పాలి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కానివ్వండి, వాళ్ళ నాయకులకు కానీ ప్రభుత్వం మీద ప్రశ్నించే సమస్య లేదు. సో ఏదో ఒక అంశాన్ని లాగి దాన్ని రాజకీయం శివరాజకీయం చేయాలనేదే వారి. ఒక విషయం, జనసేన చాలా ధీమా వ్యక్తం చేస్తుంది, ఒకవేళ పొత్తు పెంచుకుని అయినా సరే సింగిల్గా బరిలోకి దిగడానికి సిద్ధం అవుతుంది. ఈ ధీమా ఏంటి? 2012లో చిరంజీవి గారు గెలుపొందింది ఏమైనా ఆ సామాజిక వర్గ ఓటింగ్ కలిసి వస్తుందనేనా? ఎలా చూడాలి జనసేన? సార్, చిరంజీవి గారు ఒక స్టార్డమ్ ఉన్న హీరోగా వచ్చి రాజకీయాలు పెట్టిన తర్వాత, ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయన వల్లే కాకుండా ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు, అది వదిలేండి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పిన టైం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక ప్యాకేజ్ కళ్యాణ్. ఆయన ఏ విధంగా సినిమాలలో నటిస్తున్నాడో రాజకీయాలలో నటిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. రాజకీయం అంటే ఒక సేవ, నిస్వార్థమైనటువంటి భగవంతుడు ఇచ్చిన జీవితంలో సేవ అనేది చాలా గొప్పది. ఆయన వచ్చాడు, ఆయన యొక్క ఆంతరింగికంగా ఆయన ప్రజా సంక్షేమం వైపు వెళ్లకుండా ఆయన తెలుగుదేశం వైపు మొగ్గు చూపెట్టాడు. ఇటు ఇదే తిరుపతిలో ఇదే నరేంద్ర మోదీ కానివ్వండి, ఇదే చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇదే వెంకయ్య నాయుడు కానివ్వండి, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే వేదిక ఇక్కడ ఉన్నటువంటి తారక రామారావు స్టేడియంలో ఉండి ఇటు ఒక పక్క మేము రాష్ట్రం విడిపోయి అనాథాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మేము 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం, నేను పూచి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించడం మర్చిపోయాడు. ఇంకా అంతేకాకుండా ఇటు ప్రభుత్వం పరంగా ఎంతో అవినీతి జరుగుతున్నా కూడా తెలుగుదేశాన్ని ప్రభుత్వానికి ఒక్క పల్లెత్తు మాట కూడా ప్రశ్నించలేదు. దానికి తోడు ప్రజా సమస్యల మీద నిరంతరం ఇంట్లో కంటే ప్రజా పోరాటాలతో నడిరోడ్డు మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద
విమర్శలు ఎక్కుపెట్టాడు తప్పిస్తే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడుకు ఒక ప్రశ్న కూడా వేయలేదు. దానివల్ల ప్రజలకు అందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళిద్దరు కూడా ములాఖాత్ అయ్యి పవన్ కళ్యాణ్ అంతా కూడా ఏ విధంగా చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తాడో పవన్ కళ్యాణ్ ఆ విధంగా నడుచుకుంటాడో ఆయన పవన్ కళ్యాణ్ కాదు ప్యాకేజ్ కళ్యాణ్ అనేసి అందరికీ తెలిసిపోయింది. అందుకే ఎలక్షన్ తర్వాత ఆయన ప్యాకేజ్ కళ్యాణ్ పోయి బ్యాకప్ కళ్యాణ్ కూడా అయిపోయాడు. గెలుపు చూస్తున్నారా మెజారిటీ చూస్తున్నారా ఫైనల్గా తిరుపతి ఎన్నికల్లో ఏ స్థాయి మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము ఖచ్చితంగా ప్రజల హృదయాలను దోచుకోవడం కోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మాకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఫుల్ఫిల్గా మేము 100% మెజారిటీ రావడానికి ప్రతి తెలుగింటి గడప తొక్కుతాం. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను వివరిస్తాం. వాళ్ళ చల్లని ఆశీర్వాదాలను ఓట్ల రూపంలో ఖచ్చితంగా తీసుకుంటాం. అభ్యర్థితో సంబంధం లేదా అవతల ఒక బలమైన అభ్యర్థి పనబాక లక్ష్మి గారు టీడీపీ నుంచి, ఇక్కడ ఎవరికి తెలియని అభ్యర్థి గురుమూర్తి గారు వైసీపీ నుంచి? సార్ నేను ఒక మాట చెప్పుకుంటా, ఒకే ఒక మాట చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 175 మంది శాసనసభ్యులు గెలిచినటువంటి 151 మంది శాసనసభ్యులు కాదు, ఆంధ్రదేశంలోని ప్రతి ఒక్క తెలుగుంటి ఆడపడుచు అన్నతమ్ములందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హామీలను చూసే వారు ఆయన గెలిపించారు. అందుకు అనుగుణంగా ఆయన కూడా వాళ్ళ రుణం తీసుకుంటారు. ఈ ఎలక్షన్లలో కూడా అభ్యర్థులతో పని లేకుండా ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, మా ఎవరైతే స్వర్గీయ బలి దుర్గాప్రసాదరావు గారి తనయుడు బలి కళ్యాణం గారు ఉన్నారో ఆయన కూడా ఆ యొక్క సీటును త్యాగం చేయడంలో మా యొక్క చిత్తశుద్ధిని మేము ప్రజలకు తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే ఓట్లు కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, సీట్లు కానివ్వండి శాశ్వతం కాదు. నిస్వార్థమైనటువంటి ప్రజాసేవే మాకు నిజమైనటువంటి శాశ్వతమని, ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజాసేవే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకుంటే కనుక తిరుపతిలో ఒకటే మాట అందరిది కూడా, మైనార్టీలు కానివ్వండి, ఇతర సామాజిక వర్గాలు కానివ్వండి, గెలిపైతే తిరుపతి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకే దక్కుతుంది, మిగిలిన పార్టీలకి ఏమాత్రం ఛాన్స్ ఉండదు అనేది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పిడి టీవీ తిరుపతి నుంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.